నమస్కారం, నా పేరు అంకిత. వెల్కమ్ టు విహారీ టీవీ. ఈసారి ప్రతిబింబంలోకి స్వాగతం. ఈరోజు మనం ది లెజెండరీ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ గురించి కొన్ని చెప్పుకుందాం. ఆవిడ చిన్నప్పటి నుండి ఒక తెలివైన అమ్మాయిగా ఆమె పెరిగిన తీరు ఒక డిక్షనరీలానే ఉంటుంది. అయితే తాను చేసే ప్రతి పనిని ఏకైక కుమార్తెగా గారాలు పోయినా వ్యక్తిత్వంలో మాత్రం ఇందిర ఇంట్లో ఇందిర ప్రియదర్శినిగానే ఉండేది. అలా తాను చాలా వరకు ఎంతో ఒద్దికగా ఉండేది. ఇందిర షీజ్ అన్ ఇంటెలిజెంట్ కిడ్ అని మెచ్చుకోని వారు ఉండరు. అలా ఉండేది. నాన్న నెహ్రూ పెంపకం మాత్రం చాలా నేర్పుగా ఉండేది అనడంలో అనుమానమే లేదు. మీకు రోలర్ కోస్టర్ రైడ్ తెలుసా? అది ఆమె జీవితం. నెహ్రూని కలవడానికి చాలామంది పెద్దవారు వచ్చేవారు. వారు మాట్లాడే విషయాలు చాలా వరకు ఇందిర మీద ఎంతో ప్రభావం చూపేవి. అలా మితభాషిగా పెరిగి ఉన్న ఆమె చాలా వరకు ఎంతో నిబ్బరంగా ఉండేవారు. చిన్నతనంలోనే ఇంత నిబ్బరత్వం ఎంతో మందిని ఆశ్చర్యపరిచేది. ఆమె నడుచుకుంటూ వస్తే మిగతా పొలిటీషియన్స్ కాస్త వణికిపోయేవారంట. ఆ అడుగు ఆఫీస్లో పడిందా పిన్ డ్రాప్ సైలెన్స్ అవుతుంది. అది ఆమె అడుగుల సవ్వడి. రాజకీయం అనే అంశంలో ఒక పేజీ ఆమెకి అర్పించవచ్చు అనడంలో నిజం ఎంతైనా ఉంది. ఇక ఆమె మాట్లాడే ప్రతి ఒక్క మాట శిలా శాసనం. అది ఆమె గాంభీర్యం అలాంటిది. అందుకే ఆమెను బీబీసీ విమెన్ ఆఫ్ మిలీనియం అని పేర్కొన్నారు. అది ఆమె పనితీరు. ఆ తీరు తెన్ను చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇక ఆమె రాజకీయ జీవితం ఎంత బంగారు వర్ణంతో లిఖించదగినదో అంతా అన్ని మరకలు కూడా ఉన్నాయి. అయితే ఆ మరకలు ఏంటో మనం ఆమె లైఫ్ హిస్టరీ గురించి మొత్తం తెలుసుకుంటే తెలుస్తుంది కదా. టాపిక్ మొత్తం మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఆమె గురించి, ఆమె పాలన గురించి కొన్ని చెప్పి పాలన అంటే ఏంటో తెలుసుకోవచ్చు. అందులోంచి మనం కొన్ని ఏరుకోవచ్చు, తనలో ప్రతిబింబాన్ని చూసుకోవచ్చు, ఏవి చేయొద్దో కూడా తెలుసుకోవచ్చు. ఆమె పదవీ కాలం ఎంతో తెలుసా? అక్షరాల 15 సంవత్సరాల 350 రోజులు. ఒక ప్రధానిగా నిలవాలి అంటే చిన్న విషయం అస్సలు కాదు. ఆ పదవీ కాలం నుంచే మనం ఎంతో నేర్చుకోవచ్చు, ఆ మలుపులో చూడొచ్చు. గాంధీ కుటుంబంలోనే ఉంటాయేమో ఆ మలుపులు. ఇక ఒక కాశ్మీర్ పండితుల ఫ్యామిలీ వాళ్ళది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ కమలా నెహ్రూకి పుట్టారు ఆమె. అలహాబాద్లో ఎంతో రాచరికం కలిగిన ప్యాలెస్ ఆనంద్ భవన్లో 19 నవంబర్ 1915 పుట్టారు ఇందిరా ప్రియదర్శిని. ఇంకో మొగ సంతానం కూడా ఉండేది, కానీ అప్పట్లో చనిపోవడం జరిగింది. ఇక ఒక్కతే కూతురు. నిజంగా ఓ రాణిలానే పెరిగారు ఇందిర. కానీ ఒక్కరే ఉండడం, ఒక్కరే ఆడుకోవడం ఇందిరకు అంత నచ్చేది కాదు. ఒంటరిగాను ఫీల్ అయ్యేవారు ఇందిర. అలా బొమ్మలకు ఎక్కువగా అలవాటు పడ్డారు ఆమె. ఆరోగ్యం కాస్త బాగుండేది కాదు. ఇందిర తల్లి కమలా నెహ్రూ అప్పట్లో టీబీ క్షయవ్యాధికి ట్రీట్మెంట్ కూడా తీసుకునేది. అప్పటికి టీబీకి మందు అత్యవసరంగా విరివిగా దొరికేది కాదు. అలా కమలా నెహ్రూ ఆ వ్యాధితో 1936 మరణించారు. ఇక అమ్మ చనిపోయిన సమయంలోనే ఫ్రీడమ్ కోసం దేశం పోరాడుతుంది. ఎక్కడ చూసినా ప్రజలు అవస్థ పడుతూ గొడవలు పడుతూ కనిపించేవారు ఇందిరకు. తన సొంత ఇంట్లోనే ఒక యుద్ధంలా ఉండేది. నాన్న అప్పటికే ఒక మంచి పట్టుగల రాజకీయ పార్టీ నుండి రావడంతో చాలా వరకు పెద్దలు నాన్నని కలవడానికి వచ్చేవారు. పోలీసులు వారిని పట్టుకోవడానికి వచ్చేవారు కూడా. నాన్న అవేవీ కనిపించకుండా దాచి తనను పెంచలేదు. ఆయనకి ముందే తెలిసేమో తాను రాజకీయ నాయకురాలు అవుతానని. అందుకేనేమో నాన్న అన్నీ తన ముందే మాట్లాడేవారు. దేశాన్ని, దేశ పరిస్థితిని ఇందిర అప్పటి నుండే మనసులో ఉంచుకోవడం మొదలుపెట్టారు. అలా నాన్ కోఆపరేషన్ మూమెంట్లోనూ ఇందిర చురుగ్గా పాల్గొన్నారు. పలువురిని చాలా ఆశ్చర్యపరిచింది ఆమె మెలికే విధానం. ఇక ఆ టైంలో విదేశీ వస్తువులను ప్రోహిబిట్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఆ నినాదాలు చాలా వరకు ఆమెను ప్రభావితం చేశాయి. అలా నాన్న కుటుంబీకులు తెచ్చిన విదేశీయ వస్తువులను తీసుకోలేదు. తన దేశానికి మచ్చ తెచ్చే ఏ విధానాన్నైనా తాను అవలంబించుకోనని తేల్చి చెప్పారు ఇందిర. అంత చిన్న వయసులోనే ఆమె తన దేశం గురించి కాకుండా తన సౌలభ్యం కోసం ఆలోచించి ఉండొచ్చు, కానీ ఆ రక్తమే అలాంటిది.
ఆలోచించే ప్రతి ఆలోచన దేశం గురించే ఉంటుంది. ఇక ఇందిర చదువు 1934లో మెట్రికులేషన్ కంప్లీట్ చేసింది తాను. ఇందిర ఇంట్లో ఉండే చదువుకునేది స్కూల్కి పంపడం ఇందిరను కొంచెం కష్టమే నెహ్రూ గాంధీకి, ఎందుకంటే కమలా నెహ్రూ ఆరోగ్యం అంత బాగా ఉండేది కాదు. కమలా నెహ్రూ మరణం తర్వాత ఇందిరను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పంపారు నెహ్రూ గాంధీ. ఇక ఆమె ఆరోగ్యం ఎందుకో సుస్థిగా ఉండేది. అలా ఉండడం వల్ల ఊరికే స్విట్జర్లాండ్ వెళ్లాల్సి వచ్చేది ఇందిర. ఇక ఆమె పరిచయం ఒక గుజరాతీ పార్సీ యువకుడు ఫిరోజ్ గాంధీతో అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఫిరోజ్ గాంధీ యూకేలో ఆమెకు తన ప్రేమను తెలిపారు. కానీ ఆమె ఎక్కువగా ఫారిన్ సిటీస్ ట్రావెల్ చేస్తూ ఉండడం మాత్రం తనకు మంచి అనుభవాలను ఇచ్చింది. అక్కడక్కడ జరుగుతున్న పార్టీషన్ మూమెంట్స్ గురించి తెలుసుకోవడం ఆమెకు కొత్త ఊపిరిని ఇచ్చింది నిజంగా. కానీ ఆమె ఆరోగ్యం మాత్రం ఆమెకు సహకరించేది కాదు. అలా 1941లో ఆమె తిరిగి ఇండియా రావాల్సి వచ్చింది. క్విట్ ఇండియా మూమెంట్. ఈ మూమెంట్కి ముందు ఇందిరాగాంధీ వివాహం ఫిరోజ్ గాంధీతో ఒక నార్మల్ వెడ్డింగ్ లానే జరిగింది 1944. ఇక రెండేళ్లకు రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీకి జన్మనిచ్చారు ఇందిర. ఆ తరువాత ఎక్కువ సమయం ఆమె పాలిటిక్స్లోనే గడిపేది, ఎందుకంటే ఆ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించి కార్యకలాపాలు చూసుకునేవారు ఇందిర. అలా నాన్న నేతృత్వంలోనూ ఆయన రాజకీయ కార్యకలాపాలు చాలా వరకు ఆయన కూతురికి నేర్పాలి అని ఆలోచనలో ఉండేవారు. అలా పాలిటిక్స్లో ఓనమాలు నేర్పారు నెహ్రూ. అలా ఇందిర ఎప్పుడు ఆయన బహదూర్కి ప్రియ శిష్యురాలే. మరి ఆమె ఆలోచన చాలా శ్రద్ధగా అన్నీ దగ్గరుండి చూస్తూ ఉండేది అంటారు సీనియర్స్. ఇక ఆమెకి ఇంకో బాధ్యత ఇంట్లో చిన్న పిల్లలు రాజీవ్ సంజయ్ గాంధీ. అలా పాలిటిక్స్ క్విట్ ఇండియా మూమెంట్ నుండి ఆమె ప్రయాణం ఫ్రీడమ్ ఫైట్స్తో సాగిపోతూనే ఉంది. అప్పుడు దేశ పరిస్థితులను క్లుప్తంగా దగ్గరుండి చూశారు ఆమె. అలా పిల్లలతో అనుబంధం ఒకవైపు, పాలిటిక్స్ ఓవైపు క్యారీ చేస్తూ పిల్లలు పెద్దయిపోయారు. పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ మూమెంట్ రానే వచ్చేసింది 1966. అప్పుడే ముందు ప్రధాని నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి కాలం చేశారు. అలా ఇక పిఎం ఎవరు అన్న దాని మీద చర్చ జరుగుతూనే ఉంది. ఇందిర పిఎంగా కాంటెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. కానీ సిండికేట్గా తయారైన పలు పొలిటీషియన్స్ మాత్రం ప్రతిపక్షంలో ఉన్న మొరార్జీ దేశాయికి పిఎం పదవి కట్టబెట్టడం ఇష్టం లేక ఇందిర వైపు మొగ్గు చూపారు. పిఎం ఈ కిరీటాన్ని ధరించిన ఇందిరకు ఎప్పటి నుండో వేచి చూస్తున్న ఆమెకు ఒక ఆడపిల్లగా నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్న తను ఒక అవకాశం దక్కింది అనుకుంది. నాన్న ప్రవృత్తిని అవలంబించుకున్న ఇందిరా గాంధీ మాత్రం అడుగు వేసే ముందు ఆమెకి కనిపించింది పెద్ద బీద దేశం. 1966 జనవరి 24 ఆ రోజే ఒక మహిళ ప్రధానమంత్రి అయింది. దేశంలో ఇదే మొదటిసారి ఆడవారు అంత పై స్థాయిని అందుకోవడం. అన్నిటిలోనూ ఆమెది చరిత్రే. మరి ఒక మహిళ దేశాన్ని ఏలడం ఏంటి అని ఎంతో అనుభవం కలిగిన వారి గుండెల్లో మెదులుతూ ఉండేది. దాన్ని ఆమె తిప్పి కొట్టాలని భీష్మించుకుంది. ఇక ముందు నుండి ఆమె కొంత మొండితనం కలిగిన వ్యక్తే. ఆ మొండితనమే తనని పాలిటిక్స్లోనూ ఎంటర్ అయ్యేలా చేసింది, ఎందుకంటే ఆమె సలహాలను తీసుకుంటుంది కానీ దేన్ని తన పాలనలో వాడాలో దాన్నే వాడుతుంది అంటారు కొందరు రాజకీయవేత్తలు. ఇక ఆమె ముందున్నది పేద దేశం అనడానికి కారణం ఆమె పిఎం కిరీటాన్ని ధరించినప్పుడే ఆహార ఆర్థిక లోపాలు దేశంలో చాలా వరకు చుట్టుముడుతున్నాయి. వాటిని ఎలాగైనా అధిగమించాలని నిర్ణయించుకున్న ఆమె ఆలోచన పరముగా లాల్ బహదూర్ శాస్త్రిలానే ఆలోచించి గ్రీన్ రెవల్యూషన్కు నాంది పలికింది. అంటే మనం మన పంట మీద ఆధారపడేది కాదు దేశం. ఎక్కువగా అమెరికా నుండి ఆహార ధాన్యాలను ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతూ ఉండేది. అయితే అప్పుడు వచ్చిన వార్ కారణంగా యుఎస్కి మన దేశం నుండి ఎక్కువగా మద్దతు వెళ్ళకపోవడంతో అమెరికా ఆహార కొరత చూయించింది. ఇక దాన్ని అధిగమించాలి అని భావించిన ఇందిర ఎవ్వరి మీద ఆధారపడేది లేదు. ఒకవేళ పడినా కూడా ఇదే జరుగుతుంది అని గ్రీన్ రెవల్యూషన్, అంటే మన తృణధాన్యాలను మనమే సాగు చేసుకోవాలి, దానికి కావలసినది భూమి మన దగ్గర ఉంది కానీ
పంటలు సరిగ్గా పెరగడానికి ఫర్టిలైజేషన్ కావాలి. దానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఇందిర. అప్పటి అగ్రికల్చర్ మినిస్టర్ ఇంకా ఒక శాస్త్రవేత్తను పిలిచి, మన దగ్గర చాలా భూమి ఉంది, దానికి తగ్గట్టు సాగు కావడానికి ఏం కావాలి, దానికి సంబంధించిన ఫర్టిలైజర్స్ని బయట నుంచి దిగుమతి చేసుకోకుండా మనమే రూపొందించుకునేలా చూడమని చెప్పింది. ఇంకేంటి, గ్రీన్ రెవల్యూషన్కు దారి పడింది. కొత్త ఇన్నోవేషన్స్, ప్రయోగాలు ఒక జన్యువుతో ఇంకో జన్యువును కలిపి సాగు చేయడం ప్రారంభించారు. ఇంకేంటి, అసలు పంట సాగేలేని యూపీ బీహార్లో పాడి పంటలతో కడకళ్లాడింది. గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయింది. రాజకీయానికి ఇంకో షేడ్, అలా అన్ని షేడ్స్ ఆమెలో చూడొచ్చు అంత. అయితే ఇక్కడ ఇంకో కోణం, ఆర్థికంగా దేశం ముందుకు తీసుకెళ్లడానికి దానికి ఆమె వేసిన అడుగు వరల్డ్ బ్యాంక్ నుండి ఆర్థికంగా సాయం పొందడం. కానీ ఇప్పుడంటే వరల్డ్ బ్యాంక్ నుండి అప్పులు తీసుకోవడం, వాటిని తీర్చడం కామన్ అయిపోయింది. కానీ అప్పుడు ఒక దేశానికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వాలి అంటే ఆ దేశం మాత్రం ఆర్థికంగా బలంగా ఉండాలి. అంటే నిర్ణీత లాభాలు కూడా వరల్డ్ బ్యాంక్ బేరసు వేస్తోంది. కానీ అప్పటికే మన దేశం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసి ఉండడంతో, అప్పుడే సపరేట్ అవ్వడంతో ఆర్థికంగా సరిగ్గా లేదు. దానికి ఆమె వేసిన ఎత్తు ఏంటో తెలుసా? పరు దేశాల సాయం కోరారు, సాధించారు కూడా. అలా ఆమె ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి ధీటుగా దేశాన్ని తయారు చేశారు. తన పాలనతో ఎందరినో పక్కకి మలిపింది ఆమె. అది ఎంతో చాకచక్యంగా. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసి 1969 మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, అప్పుడు ఇందిరాగాంధీ వివేగిరిని నిలబెట్టింది. కానీ ఆమెకి రివర్స్ ఉన్న సిండికేట్ మాత్రం ఎన్ఎస్ రెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆమె ఒక్కసారి తన బలాన్ని చూపించాలి అని వెనుగు తిరగలేదు. ఇంకా ఇంకేంటి, ఆమెకు కాంగ్రెస్ మీద ఉన్న పట్టు అందరికీ తెలిసింది. వివి గిరి గెలిచారు. కానీ ఒక మెట్టు పైకెక్కితే కిందకు పడతాం కదా. అలాగే కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఒకటి ఇందిరాకి సపోర్ట్ చేయగా, మరోటి మాత్రం మొరార్జీకి సపోర్ట్గా ఉండేది. అయితే ఇది ఒకవైపు అయితే, ఇంకోవైపు ఆమె మీద ఉన్న భారం దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడం. దానికి ఆమె ఒక్కో అడుగు వేస్తూ వెళుతుంది. అన్ని రంగాలను, దాదాపుగా 14 వరకు బ్యాంక్స్ను, కంపెనీస్ని అన్నిటినీ నేషనలైజ్ చేస్తూ వెళ్ళింది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా క్రియేట్ అయ్యింది. ఆమె మాత్రం యూత్కి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడానికి దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచనలో ఉండగా, కాన్స్టిట్యూషన్ ప్రకారం ముందుగా ఒక ఆనవాయితీ అనేది వస్తుంది. అదే కొన్ని స్టేట్స్కు రాజ కుటుంబీకులు ఉంటారు, వారికి స్టైఫండ్స్ ఇవ్వడం. కానీ ఎకానమీ మీద దెబ్బ పడుతుందని గ్రహించిన ఇందిరా సుప్రీం కోర్టులో వాదనకు దిగారు. ప్రైవీ పర్స్ అంటే రాజ కుటుంబీకులకు కొంత స్టైఫండ్ను ఆపాలని, నిధులను దుర్వినియోగం చేయొద్దు అని. కానీ సుప్రీంకోర్టు ఇందిరకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చింది. అప్పుడే ఆమె పెద్ద స్టెప్ తీసుకుంది. ఆమె పదవీ కాలానికి ముందే లోక్సభను బేఖాతరు చేయడంతో, ముందే ఎలక్షన్స్ పెట్టడం, ఆమె మళ్ళీ గెలవడం జరిగింది. మన గరీబీ హటావో అన్న నినాదం ఇందిరానే తెచ్చింది. కానీ ప్రతి మనిషికి డార్క్ ఫేస్ అనేది ఖచ్చితంగా జీవితంలో ఉంటుంది కదా, ఇందిర జీవితంలోనూ ఉంది. అదే బంగ్లాదేశ్ 1970 జరిగిన వార్. ఈస్ట్ పాకిస్తాన్లో ఆర్మీ అరాచకాలను తట్టుకోలేని ప్రజలు భారత్కు రావడం మొదలుపెట్టారు. ఇది చూసిన ఇందిరా వారికి చేయూతనిస్తూనే ఇండియన్ ఆర్మీని వార్కి సిద్ధం చేసింది. అక్షరాల 13 రోజులు వార్ జరుగుతూనే ఉంది. కానీ పాకిస్తాన్ ఆర్మీని తలొగ్గేలా దగ్గరుండి వార్ను నడిపింది ఇందిరా. ఇక ఆమెను ఐరన్ లేడీ అని అప్పటి నుండి పిలవడం మొదలుపెట్టారు ప్రజలు. కానీ ఆమెని గద్దె దింపడానికి చాలా కుట్రలు పన్నుతూనే ఉన్నారు ప్రత్యర్థులు. ఈసారి ఆమె 1971 ఎలక్ట్ అయినప్పటి నుండి ఆ ఎలక్షన్స్లో సరైన ఓట్లు పడలేదని ప్రత్యర్థులు ఆరోపించడంతో విచారణ పడింది. ఆమెకు ఉన్న చాలా వరకు హక్కులను లిమిట్ చేసింది కేంద్రం. ఇక ఆమెను గద్దె దించింది. కానీ ఆమె దానికి ఒప్పుకోక తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం ప్రజలను ముప్పు తిప్పలు పెట్టడం మొదలుపెట్టింది. అదే ఎమర్జెన్సీ. ఆమె మీద ప్రత్యర్థులు, వారు ఇందిరా టీం మీద దాడి మొదలుపెట్టారు.
అన్నీ స్తంభించిపోయాయి. ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా పవర్లో లేదు, ఎలక్షన్స్ లేవు, అసలు ప్రజల పరిస్థితి టెన్షన్ టెన్షన్గా మారింది. ఎక్కడ చూసినా ఆ 2 ఏళ్ళు గొడవలే, నిరసనలు జరుగుతూనే ఉండేవి. ఇక తర్వాత 77లో ఎలక్షన్స్లో ఇందిర పోటీ చేసిన ఓడిపోవడం, మళ్ళీ 80స్లో పోటీ చేయడంతో గెలవడం జరిగింది. కానీ ఎక్కువగా ఆమె పంజాబ్ విభజన మీదే ఉండిపోయింది. ఎందుకంటే కొంతమంది సిక్కులు పంజాబ్ను విభజించాల్సిందిగా కోరారు. దానికి అల్లర్లు ఎక్కువగా జరుగుతుండేవి. అప్పటికే ఎమర్జెన్సీ నుండి బయటపడ్డ దేశం మళ్ళీ ఇంకో కారణంతో అల్లర్లు తట్టుకోలేక వారిని నిలువరించడానికి ఆర్మీని పంపడంతో గోల్డెన్ టెంపుల్ కాస్త ధ్వంసమైంది. ఇక ఆ కోపం ప్రజల్లో ప్రజ్వలిస్తూ వస్తుంది ఇందిర మీద. కానీ అది ఆమె ప్రాణాలు తీస్తుంది అని ఊహించలేరు ఎవరు. 1984 అక్టోబర్న ఆమెను తన బాడీ గార్డ్స్ సర్వీస్ గన్తో 23 బుల్లెట్లతో ఆ క్షణమే చంపేశారు. ఆమె మరణ వార్త విని ప్రజలు నిర్ఘాంతపోయారు. నిజమే, ఎంత తెలివైన నాయకులైనా కొన్ని ఆదమరుస్తారట. అలాగే జరిగింది ఇందిర జీవితంలో. ఒక పొలిటీషియన్గా దేశాన్ని నిలబెట్టాలి అని పలు దేశాల ఆసరా తీసుకున్న, ప్రైవీ పర్స్ వంటి నిలువు దోపిడీని ఆపాలని ఎమర్జెన్సీ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న, ఆపరేషన్ బ్లూ స్టార్ వంటివి చేసిన ఆమెకే దక్కాయి ముందు నుండి. ఒక పాట్రియాటిక్ పొలిటికల్ ఫ్యామిలీలో పూర్తి ఏకైక వారసురాలిగా ఎదిగి ఇండియా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం చూసింది ఆమె. ఇందిరా ఒక మంచి స్టూడెంట్గా ఆరోగ్యం సహకరించుకున్న, దేశ విదేశాల్లో తిరిగి తన ఆలోచనలు దేశానికి ఎలా ఉపయోగపడతాయో చూస్తూ ఉన్నారు. అలా ఫిరోజ్ గాంధీతో పరిచయం, ఇక పెళ్ళి, ఇండియాకి రావడం, దాంపత్య జీవితాన్ని చాలా వరకు ఇందిరా ఫిరోజ్ గాంధీ ఫ్రీడమ్ ఫైట్తోనే ముగించేశారు అనుకోవచ్చు. పొలిటికల్ ఫ్యామిలీ అంటే అంతేనేమో, వాళ్ళ లైఫ్స్ అలానే ఉంటాయి అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఇక అలానే వెంటనే క్విట్ ఇండియా మూమెంట్లో చురుగ్గా పాల్గొని దేశం మీద ఉన్న ప్రేమ చూపించుకున్నారు ఇందిరా గాంధీ. అలా ఇద్దరు కుమారులకు పాలిటిక్స్లో ఉంటూనే జన్మనిచ్చి పెంచి పెద్ద చేశారు. అలా అమ్మగా, ఒక పొలిటీషియన్గా, భార్యగా ఆమె నిర్వర్తించని బాధ్యత లేదు. పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ చూశారు, అప్పుడు జరిగిన భయానక చర్యలు చూశారు. అందరినీ, ప్రజలను సామరస్యంగా ఉంచడానికి తన వంతు సాయం చేశారు. ఆ సమయంలో ఆమెకు ప్రాణాపాయం కూడా ఉండేది, అయినా ఆమె తన రెస్పాన్సిబిలిటీస్ని మీరలేదు ఎన్నడూ. ఇక నెక్స్ట్ ప్రెసిడెంట్షిప్ ఆమెలోని ఒక నికార్సైన నిబద్ధత కలిగిన పొలిటీషియన్ని మనకు చూపించింది. అటు ఇండిపెండెన్స్ రావడం, ఇటు ఇండియన్ పాలిటిక్స్లోకి ఇందిర అడుగు వేయడం ఒకేసారి జరిగిపోయాయి. సిండికేట్ ఆమెనే ఎన్నుకున్నారు. అలా ఆమెకు ప్రెసిడెంట్షిప్ దేశం ఎకానమీలో ఎంతో వీక్గా ఉన్నప్పుడు వచ్చింది, అయినా ఆమె నిలబెట్టుకున్నారు, ఆటు పోట్లను తట్టుకున్నారు. ఒక నికార్సైన పొలిటీషియన్ అంటే అదేగా మరి, ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఆమెకు వెన్నెతో పెట్టిన విద్య. సిండికేట్ రివర్స్ అయ్యి ఆమెను గద్దెదించడానికి ప్రయత్నించింది, ఎందుకంటే ఆమె సైలెంట్గా ఉంటారు కాబట్టి, ఏమి చెప్పినా వింటారు అనుకున్నారు. కానీ ఆమె తిప్పి కొట్టింది దేశాన్ని ముందుకు. ఎటువంటి ఆటుపోట్లు లేకుండా తీసుకెళ్లడం ఆమె పని, దాన్ని సమగ్రంగా నిర్వర్తించింది. అందుకే ఆమెను ఐరన్ లేడీ అంటారు. అలా ఆమె ముందు ఒక ఆడపిల్ల అని ఎవరికీ అనిపించేది కాదు, కానీ కొంతమంది మాత్రం ఆమెను గూంగి గుడియా అనేవారు. ఎందుకంటే ఆమె స్వతహాగా సైలెంట్గా ఉండే స్వభావం కలిగిన మనిషి. ఇప్పటికీ ఇందిరా గాంధీ అంటే ఒక పొలిటికల్ ఐకానిక్ లేడీగానే చూస్తారు పబ్లిక్. ఆమె జీవితం ఎప్పటికీ ఒక ఉదాహరణే. ఆమెను ఒక ప్రతిబింబంలా చూసుకోవడానికి ఈ ప్రతిబింబంలోకి మీ ముందుకు తీసుకొచ్చేశాను. ఇప్పటికీ ఇందిరా గాంధీ అంటే ఒక పొలిటికల్ ఐకానిక్ లేడీగానే చూస్తారు పబ్లిక్. ఆమె జీవితం ఎప్పటికీ ఒక ఉదాహరణే. ఆమెను ఒక ప్రతిబింబంలా చూసుకోవచ్చు మనం. ఆమె 1000% ఇండియాస్ ఐరన్ లేడీనే. ఇక సెలవు, మళ్ళీ మనో ప్రతిబింబంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి విహారీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ విహారీ టీవీ.